1954 డిసెంబర్ 31న తూర్పుగోదావరి జిల్లా రౌతులపూడి మండలంలోని మల్లంపేట గ్రామంలో రెడ్డి చిన్నయ్య నాయుడు, చిట్టమ్మ దంపతులకు జన్మించారు రెడ్డి నారాయణమూర్తి గారు. వీరిది రైతు కుటుంబం. నారాయణమూర్తి గారు 5వ తరగతి వరకు రౌతులపూడిలో, హై స్కూల్ చదువు శంఖవరంలో చదివారు. ఈ స్కూల్లో చదువుతున్నప్పుడే సామాన్య ప్రజలకు జరిగే అన్యాయాలను గమనించి విప్లవ ఉద్యమాల వైపు వెళ్లారు. అయితే నారాయణమూర్తి గారికి చిన్నప్పటి నుంచి సినిమాలంటే విపరీతమైన ఇష్టం ఉండేది. అందులోనూ ఎన్టీఆర్, ఏఎన్ఆర్ సినిమాలంటే పిచ్చి పిచ్చిగా చూసేవారు. రౌతులపూడిలో ఉన్న శ్రీ వెంకటేశ్వర థియేటర్లో వారి సినిమాలు చూసి ఇంటర్వెల్లో వాళ్ళలాగే ఇమిటేట్ చేస్తూ ఉండేవారు. అలాగే బయట ఇంటి దగ్గర అనుకరణ చేస్తుండేవారట. ఒక్కొక్కసారి పశువుల ముందు కూడా ఇమిటేట్ చేస్తుండేవారు. ఇంటర్లో జాయిన్ అయ్యాక సినిమాల మీద పిచ్చి మరింత ఎక్కువైంది. ఎలాగైనా మద్రాసు వెళ్లి సినిమా అవకాశాలు సంపాదించాలని నిర్ణయించుకున్నారు. ఇంటర్ పరీక్షలు అవ్వగానే వేసవి సెలవులు రావడంతో వాళ్ళమ్మగారిని డబ్బులు అడిగితే, మనకెందుకురా నాయన సినిమాలు చిత్రాలు, అయినా అంత దూరం నువ్వు వెళ్ళి ఏం చేస్తావు, మనకు తెలిసిన వారు కూడా లేరు, వద్దు అని చెప్పినా పర్వాలేదమ్మా, మద్రాసులో ఎన్టీఆర్, ఏఎన్ఆర్ ఉన్నారు కదా, వాళ్ళు చాలామందిని ఆదరించారు, నన్ను కూడా ఆదరిస్తారు, సెలవులు అయ్యేలాగు వచ్చేస్తా అని చెప్పి వాళ్ళమ్మగారిని ఒప్పించారు. ఆమె 70 రూపాయలు ఇస్తే వాటితో 1972లో ట్రైన్ ఎక్కి మద్రాసు వచ్చారు. మద్రాసులో దిగగానే తాను ఊహించిన దానికి, జరుగుతున్న దానికి పూర్తిగా భిన్నంగా ఉండడంతో చాలా తక్కువ ధరకి ఒక లాడ్జీలో రూమ్ తీసి అవకాశాల కోసం పాండీ బజార్ వెళ్లి అందరినీ చూస్తుండేవారు. కానీ ఎవరూ తెలియక ఎవరితోనూ మాట్లాడేవారు కాదట. స్టూడియోల దగ్గరికి వెళ్లి స్టూడియో దగ్గర ఉన్న సెక్యూరిటీ లోపలికి వెళ్లనివ్వకపోవడంతో వాటి ముందు నిల్చుని చూస్తుండేవారట. అలా కొన్ని రోజులు చేయగా 70 రూపాయలు అయిపోయాయి. లాడ్జి నుండి బయటికి వచ్చి పానుగల్ పార్క్ లో పడుకునేవారు. తిండి కోసం హోటల్లో పనిచేసి తిందామని వెళ్తే వాళ్ళు పనిచ్చేవారు కాదు. రిక్షా తొక్కుదానంటే ఎవరు రిక్షా అద్దెకి ఇచ్చేవారు కాదట. ఇలా రోజు పస్తుండి పానగల్ పార్కులో పడుకునేవారు. అప్పుడే రాజబాబు గారి మేకప్ మ్యాన్ చిన్ని గారు పరిచయం అయ్యి తన గురించి తెలుసుకుని మహాలింగపురంలో ఒక పాడైపోయిన కారు షెడ్లో పడుకోవడానికి షెల్టర్ ఇప్పించారు. అప్పటికి మూర్తిగారు భోజనం చేసి 6 రోజులయ్యిందట. ఆ సమయంలోనే దాసరి గారు మొదటి దర్శకత్వంలో రాజబాబు గారి హీరోగా నటిస్తున్న తాతామనవుడు సినిమా షూటింగ్ విక్రమ్ స్టూడియోలో జరుగుతుంది. ఏదైనా చిన్న వేషం ఉంటుంది, అక్కడికి రమ్మని రాజబాబు గారి మేకప్ మ్యాన్ చిన్ని గారు మూర్తి గారిని రమ్మన్నారు. మహాలింగపురం నుండి విక్రమ్ స్టూడియోకు 10 కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్లారు. అక్కడికి వెళ్లగానే ముందుగా భోజనం చేశారు. 6 రోజులు ఆకలితో ఉండడంతో ఆ భోజనం చేశాక కొంచెం శక్తి వచ్చిందట. అక్కడ ఎస్వి రంగారావు గారిని, అంజలిదేవి గారిని, గుమ్మడ గారిని, సత్యనారాయణ గారిని, రాజబాబు గారిని చూసి ఆనందపడిపోయి అందరి దగ్గరికి వెళ్లి, సార్ సార్ నాకు నటించడం వచ్చు, ఎన్టీఆర్, ఏఎన్ఆర్ లాగా నటించగలను అన్నారట. అందరూ సరే సరే అనేశారు, గాని ఒక్క ఎస్వి రంగారావు మాత్రం ఏది నటించి చూద్దాం అన్నారట. ఆయన ముందు ఎన్టీఆర్, ఏఎన్ఆర్ లాగా నటించి చూపించారట. దానికి ఆయన నవ్వి, బాగుంది బాగుంది, ఇంకా బాగా నటన నేర్చుకో అన్నారు. నారాయణమూర్తి గారికి బొమ్మలు కూడా బాగా వేయడం వచ్చు. ఎన్టీఆర్, ఏఎన్ఆర్ గారి బొమ్మలు గీసి ఉంచారు. సెట్ లో దాసరి గారు బ్రేక్ టైంలో ఫ్లోర్ నుండి బయటికి వచ్చినప్పుడు దాసరి గారికి నమస్కారం చేసి తను గీసిన బొమ్మలు చూపించారు. అవి చూసిన దాసరి గారు, ఏ ఊరు తమ్ముడు మీది అని తన భుజంపై చేయి వేసి అడిగారట. మూర్తి గారు తన గురించి చెప్పి, ఇంటర్ పరీక్షలు రాసి సినిమాల మీద పిచ్చితో వచ్చేశాను గురువు గారు, ఏదైనా వేషముంటే ఇవ్వండి గురువు గారు, ఏదైనా చేస్తాను అన్నారట. దానికి దాసరి గారు, చూడు నారాయణ, నువ్వు ఇంకా చిన్నపిల్లాడివే, నీకింకా చాలా వయసు ఉంది, కాబట్టి నా మాట విని ఇప్పుడు ఊరు వెళ్ళిపోయి డిగ్రీ పూర్తి చేసి నాకు కనబడు, ఏదైనా వేషం ఇస్తాను అన్నారు. దాసరి గారు చెప్పిన మాట విని నారాయణమూర్తి గారు, అలాగే సార్ అని చెప్పేసి అక్కడి నుండి వచ్చేశారు. అదే సెట్లో ఉన్న జూనియర్ ఏజెంట్ శరభయ్య గారు మూర్తి గారితో, రేపు కృష్ణ గారి నేరమూశిక్ష సినిమాలో వేషం ఉంది, రేపు రా అని ఒక స్టూడియో పేరు చెప్పాడు. వేషం ఉంటే ఒక మంచి పాత్ర కాబోలు, కృష్ణగారి కాంబినేషన్లో ఉంటుందేమో అనుకుని ఏదేదో ఊహించుకొని మరుసటి రోజు కూడా స్టూడియోకి 10 కిలోమీటర్లు నడుచుకుని మంచి హుషారుగా వెళ్లారు. తీరా అక్కడికి వెళ్లి తన పాత్ర ఏంటని అడిగితే, జూనియర్ ఆర్టిస్ట్గా 150 మందిలో తను ఒకడని తెలిసి కొంచెం నిరాశ చెందారు. మళ్ళీ వెంటనే తేరుకొని, సరే ఏదో ఒకటి చేద్దాం అనుకుని తన డ్రెస్ని ఇమ్మన్నారు. తనకి ఇచ్చిన డ్రెస్ చాలా మాసిపోయి వాసన వస్తుందట. ఇదేంటయ్యా ఇలాంటి డ్రెస్ ఇచ్చావు అని కాస్ట్యూమర్ని అడిగితే అతను, ఏయ్ ఈ డ్రెస్ ఇంతకు ముందు ఎవరు వేసుకున్నారో తెలుసా, ఎంజీఆర్ గారు వేసుకున్న డ్రెస్ అయ్యా అది, దీన్ని ఎంత తక్కువ అంచనా వేయకు అన్నారట. ఎంజీఆర్ గారు వేసిన డ్రెస్ తను వేయబోతున్నందుకు మూర్తి గారు చాలా ఆనందపడి ఆ డ్రెస్ వేసుకున్నారు. మధ్యాహ్నానికి లంచ్ బ్రేక్లో మటన్ కూరతో అన్నం పెట్టారట. మటన్ కూరతో పెట్టడంతో కడుపు నిండా ఎక్కడా ఖాళీ లేకుండా భోజనం చేసేశారు. దాంతో సాయంత్రానికి జ్వరం వచ్చేసింది, స్పృహ తప్పి పడిపోయారట. వెంటనే టాబ్లెట్లు తెప్పించి వేశారు. తనను తెచ్చిన జూనియర్ ఏజెంట్ తన ఇంటికి తీసుకెళ్లి రాత్రికి దోశలు పెట్టి 30
30,000 రూపాయలు ఇచ్చి ఊరు పంపించేశారు. ఊరు వచ్చాక ఇక మద్రాసు వెళ్లి ఇన్ని కష్టాలు పడి పస్తులుండడం కంటే బాగా చదువుకొని ఉద్యోగం చేసుకోవడం బెటర్, ఇక సినిమాలు చూడడమే తప్ప అవకాశాల కోసం మద్రాసు వెళ్లకూడదని నిర్ణయించుకుని పెద్దాపురం కాలేజీలో డిగ్రీలో చేరారు. ఇక్కడ చేరాక తన వ్యక్తిత్వం నచ్చి స్టూడెంట్స్ యూనియన్ లీడర్గా, కాలేజీ లలిత కళల విభాగానికి కార్యదర్శిగా స్టూడెంట్స్ అందరూ నియమించుకున్నారు. అంతేకాదు తను ఉంటున్న గవర్నమెంట్ హాస్టల్లో కూడా స్టూడెంట్ యూనియన్ లీడర్గా ఉన్నారు. అలాగే పేద విద్యార్థుల నిధి సంఘానికి కూడా కార్యదర్శిగా ఉండి ఎన్నో పనులు చేశారు. నారాయణమూర్తి గారి దూకుడు మంచితనం నచ్చి స్థానిక రిక్షా కార్మికులు కూడా మూర్తిగారిని పెద్దాపురం రిక్షా సంఘానికి అధ్యక్షులుగా నియమించుకున్నారు. మూర్తిగారి డిగ్రీ సెకండ్ ఇయర్ అవ్వగానే తను జూనియర్ ఆర్టిస్ట్గా నటించిన నేరము శిక్ష విడుదలై తను ఎప్పుడూ సినిమాలు చూసే రైతులపూడి వెంకటేశ్వర సినిమా థియేటర్ లో రిలీజ్ అయింది. అందులో ఒక దగ్గర నారాయణమూర్తి గారు కనిపించారు. అది వాళ్ళ ఊర్లో వాళ్ళు కొంతమంది చూసి మిగతా ఊర్లో వాళ్ళందరికీ చెప్పారు. దాంతో ఊర్లో వాళ్ళందరూ మన రెడ్డిబాబులు కృష్ణ సినిమాలో నటించాడట అని అందరూ ఎడ్లబళ్ళు కొట్టుకుని మరీ వెళ్లి చూసి నారాయణమూర్తి గారి ఇంటికి వెళ్లి పొగిడారట. దాంతో ఇంత చిన్న క్యారెక్టర్కే ఇంత మంచి పేరు వస్తే అదే హీరోగా చేస్తే ఇంకెంత పేరు వస్తుందని మళ్లీ సినిమాల్లోకి వెళ్లాలని కోరిక పుట్టింది. అయితే బిఏ పూర్తి చేసేకే వెళ్లాలని తనలో తానే నిర్ణయించుకున్నారు. అదే సమయంలో ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ విధించారు. అప్పుడు కూడా తను పోరాటాలు చేసి నాటి ఎమ్మెల్యే సివికే రావు గారితో వేదిక పంచుకుంటూ ప్రసంగాలు ఇస్తూ ప్రజల్ని చైతన్యపరిచేవారు. దాంతో పోలీసులు మూర్తి గారిని తీసుకెళ్లి ఇంట్రాగేషన్ కూడా చేశారు. ఆ తర్వాత కొత్తగా కట్టబోతున్న కాలేజీ నిర్మాణానికి నటి మంజుల గారితో ఒక ప్రదర్శన ఏర్పాటు చేసి నిధులు సమకూర్చారు. అదే సమయంలో బీహార్ వరద బాధితుల కోసం కూడా స్టూడెంట్స్తో కలిసి కొంత డబ్బు బట్టలు సమకూర్చారు. మూర్తి గారి పనులు చూసి కాలేజీలో అందరూ అన్న అని పిలిచేవారు. మూర్తిగారు ఎక్కువగా కమ్యూనిస్టు పుస్తకాలు చదువుతుండేవారు. చెగువేరా, కార్ల్ మార్క్స్ పుస్తకాలు, అలాగే వాళ్ల గురించి ఎక్కువగా చదువుతుండేవారు. డిగ్రీ అవ్వగానే మళ్లీ మద్రాసు వెళ్లి దాసర్ గారిని కలిసి 3 సంవత్సరాల క్రితం తాతా మనవుడి సెట్లో జరిగిన విషయమంతా చెప్పి గుర్తు చేశారు. ఏది నీకు ఏమొచ్చో నాకు ఒకసారి చేసి చూపించు అన్నారు. అప్పటికప్పుడు తనకు తెలిసిన డైలాగ్ ఆవేశంగా చెప్పారు. సరే తమ్ముడు, నీకు మంచి వేషం ఇస్తాను, నువ్వేమి దిగులు పడకు అని చెప్పి దాసర్ గారు పంపించారు. ఆయన అలా చెప్పగానే దాసర్ గారు అవకాశం ఇచ్చే వరకైనా ఏదో ఒకటి చేయాలని మళ్లీ జూనియర్ ఆర్టిస్ట్ గా చాలా సినిమాలు చేసేవారు. షూటింగ్ ఉంటే భోజనం, లేదంటే పస్తులుండేవారు. అప్పుడప్పుడు దాసర్ గారిని కలుస్తుండేవారు. ఇలా 3 సంవత్సరాలు తిరిగాక అప్పుడు దాసర్ గారు రమేష్ బాబుని హీరోగా పెట్టి తీయబోతున్న నేడా సినిమాలో మూర్తి గారికి నక్సలైట్ పాత్ర ఇచ్చారు. ఈ సినిమా సూపర్ హిట్ అయింది. సినిమా హిట్ అయింది గాని మూర్తి గారు ఆ హిట్ తో అవకాశాలు ఎలా సంపాదించాలో తెలియక ఎప్పుడు దాసర్ గారి ఇంట్లోనో లేకపోతే ఆఫీసులోనూ ఉండేవారు. ఆ తర్వాత అలాంటి పాత్రలు 3-4 బయట వారు ఇచ్చినా బిజీ కాలేకపోయారు. ఒక చిన్న రూమ్ రెంటకి తీసుకుని ఉంటూ వచ్చిన అవకాశాలు చేసుకునేవారు. డబ్బులు లేక మళ్లీ పస్తులు, లేదంటే దాసర్ గారింట్లో భోజనం చేసేవారు. జూనియర్ ఆర్టిస్ట్ గా చేయలేక క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా అవకాశాలు రాక చాలా ఇబ్బందులు పడ్డారు. ఆ సమయంలోనే మహాకవి శ్రీశ్రీ గారు రాసిన కళకానిది విలువైనది బ్రతుకు కన్నీటి దారాలలోన బలిచేయుకు అనే పాట గుర్తొచ్చి శోధించి సాధించాలని తెలుసుకుని ఇక ఇలా కాదని, రూటు మార్చాల్సిందేనని, నేను హీరో అవ్వాలంటే డైరెక్టర్ను కూడా నేనే అవ్వాలి, డైరెక్టర్ అవ్వాలంటే అనుభవం ఉండాలి, అది లేదు కాబట్టి డైరెక్టర్ గా ఎవరో అవకాశం ఇవ్వరు, అంటే డైరెక్టర్ అవ్వాలంటే నిర్మాతను కూడా నేనే అవ్వాలి అని నిర్ణయించుకుని ఇదొక్కటే మార్గం కాబట్టి ముందుగా తన కాలేజ్ ఫ్రెండ్స్ సుమారు 300 మందిని కలిసి నేను హీరోగా, డైరెక్టర్గా, నిర్మాతగా ఒక సినిమా తీద్దాం అనుకుంటున్నాను, అన్నింటిలోనూ అనుభవం అవగాహన ఉంది కాబట్టి మీరు తలా 2,000-3,000 రూపాయలు ఇస్తే నేను సినిమా తీసుకుంటాను, సినిమా హిట్ అయితే మీ డబ్బులు ఇచ్చేస్తా, లేదు బొమ్మ ఆడకపోతే ఇక ఎప్పుడు సినిమా జోలికి పోను, కానీ ఏదైనా చేసి మీ డబ్బులైతే మాత్రం ఇచ్చేస్తాను అన్నారు. ఆర్ నారాయణమూర్తి గారంటే వాళ్ళందరికీ ఇష్టమే కాబట్టి మేము నీకు కలిగినంత ఇస్తాము, నువ్వు తిరిగి ఇవ్వనవసరం లేదు, సినిమా తీసి నీ భవిష్యత్తుని మంచిగా నిర్మించుకో అని చెప్పి తన సీనియర్ మన్యం పట్టాభి రామారావు గారు 50,000 రూపాయలు, బిక్కిన బాబ్జీ గారు 125,000 రూపాయలు ఇచ్చారు. మిగతా అందరు ఫ్రెండ్స్ 1,500, 2,000, 3,000, 4,000, 5,000 ఇలా తలా కలిగినంత సహాయం చేశారు. స్నేహితుల సహాయంతో సినిమా తీస్తున్నారు కాబట్టి స్నేహ చిత్ర బ్యానర్ పెట్టి తనే హీరోగా, నిర్మాతగా, డైరెక్టర్గా, సంగీత డైరెక్టర్గా వ్యవహరించి తన మొదటి సినిమా అర్ధరాత్రి స్వాతంత్ర్యం 1984 జూన్ 10 రంపచోడవరంలో ప్రారంభించారు. ఇందులో గోపిచంద్ నాన్నగారు, టి కృష్ణ గారు కూడా ఒక చిన్న రోల్ చేశారు. ఈ సినిమా 1,650,000 రూపాయలతో తీశారు. సెన్సార్ వాళ్లతో వచ్చిన ప్రాబ్లమ్స్ ను కొంతమంది వ్యక్తుల సహకారంతో అధిగమించి సినిమాను 1986 నవంబర్ 6 టి కృష్ణ గారి పుట్టినరోజున విడుదల చేశారు. ఈ సినిమాలో కూడా నారాయణమూర్తి గారు 1 లక్షలైట్ పాత్ర పోషించారు. ఈ సినిమా ఊహించినంతగా విజయవంతమై చరిత్ర సృష్టించింది. ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అవ్వడానికి వంగపండు ప్రసాదరావు గారు రాసిన పాటలు, పిఎల్ నారాయణ గారి మాటలు, నారాయణమూర్తి గారి కథ, తీసే విధానము,
దర్శకత్వం ఎంతగానో దోహదం చేశాయి. ఇక ఆ తర్వాత నారాయణమూర్తి గారు సినిమాలన్నీ సమకాలీన సామాజిక సమస్యలు ఇతివృత్తంగా తీయాలనే నిర్ణయించుకున్నారు. ఆ తర్వాత వచ్చిన దండోరా సినిమా సారా వ్యతిరేక ఉద్యమం చేపట్టడానికి మహిళలకు స్ఫూర్తినిచ్చింది. ఎర్ర సైన్యం భూపోరాటానికి ఆజ్యం పోసింది. చుండూరు సంఘటనని ఆధారం చేసుకుని తీసిన లాలు సలాం పెద్ద ఎత్తున కలకలం రేపింది. ఆ సినిమా తీసినందుకు పోలీసులు నారాయణమూర్తి గారిని ఇంటరాగేషన్ కూడా చేశారు. కొన్నాళ్లు ఆ సినిమాను నిషేధించారు కూడా. నారాయణమూర్తి గారి సినిమాల్లో ద్వంద్వార్థ సంభాషణలు, పెద్ద పెద్ద సెట్టింగులు, పేరు మోసిన నటీవర్గం, ప్రత్యేక హాస్య సన్నివేశాలు, యుగల గీతాలు మొదలైనవి ఉండవు. వాస్తవ సమస్యలైన నిరుద్యోగం, ప్రపంచ బ్యాంకు విధానాలు, WTA ఒప్పందం, తృతీయ దేశాల సమస్యలు, పర్యావరణ సమస్యలు, ఆనకట్టలు, నిర్వాసితుల సమస్యలు, భూ సమస్యలు, రాజకీయ అతలాకుతలు ఇలాంటివే వారి సినిమాల్లో కనిపిస్తాయి. తెలుగు సినిమా రంగంలో ఎర్ర సైన్యం సినిమా ఒక ట్రెండును సృష్టించింది. ఆ తర్వాత అనేక పెద్ద నిర్మాతలు ఇలాంటి మూసలో అనేక సినిమాలు నిర్మించి విడుదల చేశారు. అలా మూస చిత్రాల ఉధృతి ఎక్కువై ఆ తర్వాత వచ్చిన సినిమాలకు అంతగా ఆదరణ లభించలేదు. నారాయణమూర్తి గారు ఒక 10 సంవత్సరాల పాటు తీసిన సినిమాలు చాలా విజయవంతమయ్యాయి. ఆ తర్వాత 7 సంవత్సరాల పాటు వరుస పరాజయాలను చవిచూశారు. ఊరు మనదిరా చిత్రం విజయంతో తన సినిమా జీవితంలో సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించారు. 2009 మార్చి వరకు నారాయణమూర్తి కథానాయకుడిగా నటించిన 26 సినిమాలలో 10 సినిమాలు సూపర్ డూపర్ హిట్లు అయ్యాయి. అర్ధరాత్రి స్వాతంత్ర్యం, అడవి దివిటీలు, లాలు సలాం, దండోరా, ఎర్ర సైన్యం, చీమల దండు, దళం, చీకటి సూర్యులు, ఊరి మనదిరా, ఇంకా వేగుచుక్కలు, ఈ సినిమాలన్నీ కూడా బ్లాక్ బస్టర్ హిట్లే. అలాగే 1995లో దాసరి గారు ఉరేరక్ష తీశారు. ఈ సినిమా కూడా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఈ సినిమా వల్ల పెద్ద పెద్ద హీరోల సినిమా కలెక్షన్లు కూడా పడిపోయాయి. ఆ తర్వాత మళ్ళీ తనే నిర్మాతగా, డైరెక్టర్గా, హీరోగా అరణ్యం, ఊరి మనదర, చెలో అసెంబ్లీ, వేగుచుక్కలు, గంగమ్మ జాతర, అమ్మ మీద ఒట్టు, అడవి బిడ్డలు, కూతురు కోసం, ఎర్రోడు, తెలుగోడు, భీముడు, వీర తెలంగాణ, పోరు తెలంగాణ, పీపుల్స్ వార్, నిర్భయ భారతం, రాజ్యాధికారం, దండకారణ్యం, హెడ్ కానిస్టేబుల్ వెంకట్రామయ్య, అన్నదాత సుఖీబాబా వరకు అన్ని సినిమాలు నిజంగా ప్రజలపై జరిగిన దోపిడీలు, దారుణాల, పోలీసుల జులుం, రాజకీయ అవినీతి, నక్సలైట్ పోరాటం వీటినే కథలుగా చేసుకుని సినిమాలు తీశారు. అతనికి ఇప్పటికీ ఎంతో మంది సహాయం చేస్తేనే సినిమాలు తీసి ఆ తర్వాత వారి అప్పులు తీరుస్తుంటారు. ఎవరి డబ్బులు ఆయన ఉంచుకోలేదు. దాసరి గారు ఒసేరాములంలో తను పోషించిన పాత్రను మూర్తి గారినే ముందు వెయ్యమన్నారు. కానీ గురువు గారికి సారీ చెప్పి హీరోగా తప్ప మరే క్యారెక్టర్స్ చేయని గురువు గారు అని సున్నితంగా తిరస్కరించారు. టెంపర్ సినిమాలో పోషణ గారు పోషించిన మూర్తి క్యారెక్టర్ కూడా నారాయణమూర్తి గారినే వెయ్యమన్నారు పూరి జగన్నాథ్ గారు. ఆయనకు కూడా సారీ చెప్పి సున్నితంగా తిరస్కరించేశారు. ఇంకా చాలా మంది అవకాశాలు ఇస్తామన్నారు కానీ అందరినీ సున్నితంగా తిరస్కరించి తన మనసుకు నచ్చిన సినిమాలనే చేస్తారు. సక్సెస్లు వచ్చినా ఫెయిల్యూర్స్ వచ్చినా ఎప్పుడూ ఒకేలా ఉంటారు. మూర్తి గారు ఇప్పుడు వైట్ అండ్ వైట్ లోనే ఉంటారు. ఇప్పటికీ ఒక చిన్న రూమ్ లో రెంట్కి ఉంటూ తనకు కావలసిన ఫుడ్ ని తనే తెచ్చుకుంటారు, లేదే తనే వెళ్లి తింటారు. తనకి ఎక్కడ నచ్చితే అక్కడ తింటారు. 10 రూపాయల టిఫిన్ నుంచి 5-స్టార్ ఫుడ్ వరకు అన్ని తింటారు. ఏదైనా పని ఉంటే నడిచి వెళ్లే దగ్గర అయితే నడుచుకొని వెళ్తారు, లేదంటే ఆటోలో వెళ్తారు. మూర్తి భవించిన మూర్తి గారిని చూడగానే ఎవరికైనా మనవాడు, మన అన్న అనిపిస్తుంటుంది. మూర్తి గారు ఇప్పటికీ పెళ్లి చేసుకోలేదు. తన సినిమా షూటింగ్లు ఫ్రీ లొకేషన్లోనే చేస్తారు. షూటింగ్లో భోజనాలు అందరూ క్రింద కూర్చొనే చేయాలి, తను కూడా క్రిందే కూర్చొని తింటారు. తనకు వచ్చిన డబ్బులతో ఇప్పటికీ తన ఊర్లో మరియు పరిసర ప్రాంతాల్లో విద్యకి వైద్యానికి ఎంతో కొంత ఖర్చు చేస్తుంటారట. అప్పట్లో తెలుగుదేశం పార్టీ కాకినాడ లోక్సభ స్థానం సీటు ఇస్తామని చెప్పినా, కాంగ్రెస్ పార్టీ తుని అసెంబ్లీ సీటు ఇస్తామని చెప్పినా రాజకీయాల్లోకి వచ్చే ఉద్దేశం లేదని వాళ్ళందరికీ సున్నితంగా తిరస్కరించేశారు. మూర్తి గారు ఇంకా ఎన్నో సినిమాలు తీసి ప్రజల్ని చైతన్యపరచాలని మనము కోరుకుందాం. ఫ్రెండ్స్, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ. జై జవాన్, జై కిసాన్, జై భారత్, జై హింద్. Hi, this is Roja. For more interesting updates, please subscribe Country Thoughts. Hi, nenu mi venu. Mee abhimana hero la biography kosam please subscribe Country Thoughts. Hi friends, nenu mi Rachravi. Friends, meek interesting videos kosam please subscribe Country Thoughts. Hi andi, nenu mi fun bucket Bharat. Please subscribe to Country Thoughts. Hi friends, nenu mi Devanani. Please subscribe Country Thoughts. Please subscribe and share Country Thoughts. హాయ్, అందరికీ నమస్కారం. నేను మీ మధుప్రియ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కంట్రీ థాట్స్ యూట్యూబ్ ఛానల్. హాయ్ అండి, నేను మీ ఫన్ బ్రిగేడ్ భార్గవ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కంట్రీ థాట్స్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్. కింద గంట కొట్టేయండి.